ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీచ్ మోడ్రన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు కూడా ఒక హెల్త్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట అంటే కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అనేవి ఎవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు దీనివల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్ రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని కనుక చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియోలోకి వెళ్ళిపోదమ్మా కొబ్బరి నీళ్లు ఇంతకుముందు విలేజెస్లో మాత్రమే దొరికేవి కానీ ఇప్పుడు టౌన్స్లో కూడా ప్రతి ఒక్క చోట వచ్చేసి కొబ్బరి నీళ్ళు అనేవి అవైలబుల్గా దొరుకుతున్నాయి మన బాడీకి కావాల్సినటువంటి సెవెన్ ఎలక్ట్రోలైట్స్లో ఈ కొబ్బరి బొండాన్ని తీసుకోవడం వలన అందులో ఐదు ఎలక్ట్రోలైట్స్ మనకి మన బాడీకి అందుతాయి అవేంటంటే సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అనేటటువంటి ఐదు రకాలు ఎలక్ట్రోలైట్స్ ఈ కొబ్బరి నీళ్ళలో మనకి అందుతాయి ఎలక్ట్రోలైట్ ఇన్ ఇన్బ్యాలెన్స్ వలన మన బాడీలో వచ్చేసి కండరాల నొప్పులు ఎముకల నొప్పులు ఇటువంటి నొప్పి పెయిన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కానీ డైలీ అనేది ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ అనేది తీసుకోవడం వలన ఇటువంటివన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి మనం హెల్దీగా ఉంటాము యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి మనకు కాపాడుకునే శక్తిని అనేది మనకి బాడీకి వస్తుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు రక్త ప్రసరణ అనేది చాలా బాగా మెరుగుపడుతుంది అంతేకాదు కోకోనట్ వాటర్ అనేది ఎక్కువగా తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు అనేవి మన దరి చేరకుండా చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల వాటికి కావలసినటువంటి పోషకాలు బాగా అందుతాయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది గ్యాస్ అసిడిటీ మలబద్ధకం ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది రక్తంలో ఉండేటటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేది బయటకు పోతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది చర్మ సంబంధిత వ్యాధులు ఏదన్నా ఉన్నా కూడా పోతాయి వామ్థింగ్ విరోచనాలు ఇటువంటివి అయ్యేవారు వచ్చేసి ఈ కొబ్బరి నీళ్ళను తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది కానీ అదేవిధంగా కొబ్బరి నీటిలో కొంచెం నిమ్మరసం కానీ కలిపి తీసుకున్నట్లయితే అజీర్తి ఆస్మా కడుపులో పుండు నల్లటి మచ్చలు మొటిమలు వంటివి మాయమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు వాంతులతో బాధపడుతున్న వారికి కాసంత నిమ్మరసం కలిపిన కొబ్బరి నీళ్ళు ఇస్తే వాంతులు అనేవి తగ్గిపోతాయి కొబ్బరి నీటితో పాటు తేనె కలిపి తీసుకున్నట్లయితే సమర్థవంతమైన టానిక్గా పనిచేస్తుంది వేసవి కాలంలో డిహైడ్రేషన్కి గురయ్యేవారు ఎక్కువగా కొబ్బరి నీటితో పాటు నిమ్మరసం తీసుకుంటే తక్షణం కోలుకుంటారు అంతేకాకుండా కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది నిద్రలేమితో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన చాలా మంచిది బరువు తగ్గడంలో కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసాం కదా మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను